మిత్రులందరికీ నమస్కారం. నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క పత్రికా విలేకరుల సమావేశం దాదాపు 3 గంటలు పెట్టింది. అంటే ఈ ముఖ్యమంత్రి చూస్తున్నాము, మీడియా సమావేశాలు 2 గంటలు 3 గంటలు సమావేశాలు నిర్వహిస్తారు. ప్రజల్లోకి పోలేక, ప్రజల మధ్యలో ఉండి తాము లేచింది చెప్పుకోలేక, రామోజుకే పరిమితమైనటువంటి అంకితమైనటువంటి కేసీఆర్ 3 నెలలకు 6 నెలలకు బయటకు వచ్చేది భగభగభగభగభగ కడుపులు మండుతుంటే ఓ పక్క తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున విస్తరిస్తున్నటువంటి విషయాన్ని తట్టుకోలేనటువంటి కేసీఆర్ ఇటువంటి మాటలు మాట్లాడడం, ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టడం సర్వసాధారణమైపోయింది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించిన సందర్భంగా ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ పరేడ్ గ్రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ సభకు హాజరైనటువంటి తెలంగాణ ప్రజానీకాన్ని చూసి తట్టుకోలేనటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు నుంచి నిన్నదాకా పండు పది లేవకుండా నిన్న లేచొచ్చి 3 గంటలు పాపం ఎంత బలం తెచ్చుకున్నాడో, ఏమేమి మింగి తెచ్చుకున్నాడో బలం తెచ్చుకొని నిన్న వచ్చి 3 గంటలు మాట్లాడాడు. అసలు ఏమన్నా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి భాషనే కాదు. అసలు ముఖ్యమంత్రి అనడానికే సిగ్గుపడుతుంది తెలంగాణ ప్రజానీకం. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి భాష ఇక్కడ ఉందా? మనం ఎవరమైనా రోజువారీ జీవితంలో భాష మనం మాట్లాడతామా? ఏ ప్రజా ప్రతినిధులైనా ఇటువంటి భాషని వాడైనా మనం చూసామా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా అనేకంగా మాట్లాడిన సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని నోటికి వచ్చినటువంటి ఆ నోటికున్న దుర్గంధం తీర్చుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఆయన యాస భాష ప్రతిపక్షాల పట్ల మారలేదు. అందరికీ కూడా తెలంగాణ ప్రజలకందరికీ కూడా ఆయన మాట్లాడినటువంటి భాషతోన, మాట్లాడుతున్నటువంటి భాషతోన ఈరోజు కింద ఎవరైనా సరే, ఏ చిన్న కార్యకర్త అయినా, ఏ పార్టీ వాడైనా ఈరోజు నాయకులంటే గౌరవం లేకుండా, మర్యాద లేకుండా ఇటువంటి నాయకులు చేస్తున్నటువంటి వ్యవహారంతోన, రాజకీయ నాయకులంటేనే గౌరవం లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ తీసుకొచ్చింది. ఇలాంటి సన్నాసులకి ఎవరు తిట్టినా ఏం తిట్టినా అనిపించుకుంటారో పర్వాలేదు, కానీ ఈరోజు సోషల్ మీడియాలో కానీ బయట చూస్తే ఎవరైనా మేము ఏమైనా ఎవరైనా అనగలనటువంటి స్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇవాళ దురదృష్టం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇతర రాష్ట్రాలకు వచ్చిన ముఖ్యమంత్రులని నోటికొచ్చినట్లు మాట్లాడతాడు, కేంద్ర నుంచి మంత్రులను నోటికొచ్చినట్లు మాట్లాడతాడు, దేశ ప్రధాని నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. మరి ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సి కూడా అంతకంటే ఎక్కువ లేదనుకుంటున్నాను. ఈరోజు కర్మధారి తెలంగాణకు ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల కర్మధారి ఇటువంటి ఒక కుసంస్కారి మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. పాస్పోర్ట్ దొంగ పాస్పోర్ట్ తయారు చేసి ఎంతో మోసం చేసినటువంటి ఈ యొక్క పాస్పోర్ట్ల బ్రోకర్ ఇంతకంటే ఎక్కువ మనం ఏం ఆశిస్తాం చెప్పండి? దుబాయ్ శేఖర్ కేసీఆర్
NCR గారు నా తీసుకోవాలి కుమారి శేఖర్ అని పిలవాలి అదే దళిత దేశం ఉంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఎప్పుడు ఎన్నికైనటువంటి వాడు కాదు అదే చరిత్ర అంతా కూడా ఉద్యమంలో మరుగైపోయింది ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల సెంటిమెంటల్ ఆధారంగా చేసుకొని ఆయన చేసినటువంటి రాజకీయాల్లో ఆయన చరిత్ర ఆ రోజు మరుగునబడిపోయింది ఉద్యమం నేపథ్యంలో मोसमु दुबई शेखर ब्रोकर मुख्यमंत्री निधे कहीं उद्यम द्वारा अंत युवक प्राण त्याग तरह ఆ మనుషులో మార్పు వచ్చిందేమో తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఈ మనుషుని మార్చిందేమో తెలంగాణ వచ్చిన తర్వాతైనా ఈ మనిషి తెలంగాణ ప్రజల ఆకాంక్ష వలె తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తాడేమనేటువంటి ఆలోచనతో అందరూ ఎన్నో ఆశించి కానీ ఆయన మటుకు లోపల ఉన్నటువంటి దుబాయ్ శేఖర్ మారలేదు
ఆయొక్క టెంపుల్స్ నేమ్స్ తీసుకుంటే నీ ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నావు కేసీఆర్? నీకు వచ్చిన కష్టమేంటి? నీకా నీలాగా జోగులాంబ తల్లికి 100 కోట్లు ఇస్తా ఆధునీకరణ కని చెప్పి ఇప్పటిదాకా అయ్యకుండానటువంటి నీ పుట్టుకుంటుందా? జోగులాంబ తల్లి ఏకైక శక్తి పీఠం తెలంగాణ రాష్ట్రంలో, అమ్మవారి ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎలాంటి కష్టాలు వచ్చినా, వరదలు వచ్చినా, వానలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా తల్లి ఆశీర్వాదంతో తెలంగాణ నీ విన్ని మోసాలు చేసినా, నువ్వు ఫామ్ హౌస్ లో పడుకున్నా తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈరోజు అటువంటి అమ్మవారిని అవమానించే విధంగా నువ్వు మాట్లాడతావా? మాట మాట్లాడుతున్నామంటే నీకు అహంకారం ఎంత పెరిగిపోయిందో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు, నీకు అహంకారం దురహంకారం, నీకు ఒంటి నిండా అహంకారం నీకు పెరిగిపోయి వేరే వాళ్ళకి అహంకారం పెరిగిందంటవా? అమ్మనే అవమానించేటటువంటి నీవు, జోగులమ్మ తల్లిని అవమానించేటటువంటి నీవు, ఆ తల్లి యొక్క ఆశీర్వాదంతోనే తెలంగాణ ఈరోజు నువ్వు 2 సార్లు ముఖ్యమంత్రి అయిన విషయాన్ని మర్చిపోయినట్టున్నావు. కానీ ఇక ఆ తల్లి ఆశీర్వాదం నీకు ఉండదు కేసీఆర్. ప్రజలని మోసం చేసినావు, జోగులమ్మ తల్లినే మోసం చేసినావు, అమ్మవారికే మోసం చేసినావు నువ్వు. ఆ అమ్మనే అవమానించండి లేదా మాట్లాడడం ఏకైక శక్తి పీఠం అనేటువంటి జోగులమ్మ తల్లి మీద నీ యొక్క వ్యంగ్యాస్త్రాలు, నీ వ్యంగ్యపు మాటలు నీ అహంకారాన్ని ఈరోజు బయట పెడుతున్నాయి. నీ అహంకారాన్ని భద్రకాళి గురించి, మన్యంకొండ గురించి నాకు ఏం మాట్లాడతావేనా? కొమరవెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, ఏడుపాయల దుర్గమ్మ, చెరుగట్టు లింగన్న, సమ్మక్క సరళమ్మ, మన్యంకొండ కురుమూర్తి, ఇక అయిపోయింది ప్రెస్ మీటింగ్. నీలెక్క అందరి కేసీఆర్, నీ ఒక డ్రామా మాస్టర్, నీకు వచ్చినటువంటి నాటకాలు ఎవరికి రావు? అసలు 2 గంటలలో నువ్వు చెప్పిందని చెప్పాలి, 2 గంటల 50 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టడం ఏ వెళ్ళా పెట్టినావు? నువ్వు ఏం చెప్పినావు తెలంగాణ ప్రజలు చెప్పు. 3.5 ఏళ్ళ పైన 57 ఏళ్ళ నిన్న మన పెన్షన్లు ఇస్తాను, పెన్షన్లు ఇస్తారే పొద్దున, ఇప్పటిదాకా ఎన్నిసార్లు చెప్పిన, ఇప్పటిదాకా ఇచ్చామా? పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తున్నావో ముందు చెప్పు. వాళ్ళకి అందరికీ ఏ రోజు నుంచి పెన్షన్ ఇస్తావో చెప్పు. వితంతువులు భర్తలను పోగొట్టుకొని 1 సంవత్సరం అయిపోయింది, ఇప్పటిదాకా మన పెన్షన్ లేవు. ఊళ్ళోకి పోతే కన్నీరు ముండీలా ఏడుస్తున్నారు. వాళ్ళకి పెన్షన్లు ఎప్పుడు ఇస్తావో చెప్పు. రైతు రుణమాఫీ ఇప్పటిదాకా బకాయి పెట్టినావు, ఎప్పుడు రైతు రుణమాఫీ చెల్లిస్తావో చెప్పు. ఈరోజు కేవలం మాటలతోనా ఆయన మరాఠీ లాగా మాట మోసం చేసుకుంటూ 2 బెడ్రూమ్ల ఇల్లు ఎక్కడ ఉన్నాయని చెప్పు. ఎన్ని ఊళ్ళలో నువ్వు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టినావు? ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి నా ఇల్లు ఎందుకు కట్టలేదో చెప్పు. మాట్లాడితే నా జీడీపీ రాష్ట్రంలో జీతాలు అనే దుస్థితి రాష్ట్రంలో ఉంటే నువ్వు జీడీపీ గురించి మాట్లాడుతున్నావు. జీతాలు ఎందుకు టైంకి ఇస్తలేవు చెప్పు. ఇంకా ఎన్ని చూడ మాట చెప్పి మోసం చేయాలని చూస్తావు ప్రజల్ని? ఇక ఆయన భాష చూడండి, ముండమోపు ఎవ్వాలన్నమాట. అంటే ముండమోపులు అంటే నీకు అంత అవమానం కదా? ముండమోపులు అంటే మహిళలకు అవమానం చేసే విధంగా మాట్లాడతావా? ముండమోపు ఎవ్వాలన్నమాట అంటే ఏదయా? ఏదయా కేసీఆర్ మాట్లాడితే ముండమోపు వ్యవహారం అంటావు నీ ప్రెస్ మీట్ అన్నింటిలో కూడా? ఏది నీ ఉద్దేశం? ఏంది కుక్క మూతి పిన్నరట నీ మూతి చూసుకున్నావు? ఎప్పుడు అర్థం కాదు నీ ముఖ్యమంత్రి చూసుకున్నావా? ఏమన్నా మాట్లాడిందంటే నేను ఏం మాట్లాడుతూ సోయిందా నీకు? అసలు సోయిలో వచ్చి ప్రెస్ మీట్ పెడతావా? సోయి లేకుండా ప్రెస్ మీట్ పెడుతున్నావా? తలకు మాసినోళ్ళు సన్యాసులు ఏం న్యాయ భాష? తలకు మాసే సన్యాసులు అంట. అరే నీవేమేం మాట్లాడుతున్నావు, నీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, నీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు సోయి తప్పి? మీరు మాట్లాడుతున్న దాన్ని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాన్ని ప్రజల ముందు పెడితే వాళ్ళు తలని మాసిన వాళ్ళా? ఇక పీయూష్ గోయల్ గారు అంటాడు వాడు వెతులేని సన్యాసి అంట. ఇదే నా భాషను ఆయన చుట్టుముడు తిరిగి మర్చిపోయావా?
चुटू बाड़ी कष्ट एन रकल को पेल पे मैं सोई तपि माटावा सोई तपे माटावा नीलेक्टे अबद्धाल नुपेट वाटा वर्ता पलकाना नुसे मोसाल वर्ता पलकाना वास्तव नी कंट मंडा मर नोट माटावा चिल्लरना को चिल्लरना को चिल्लरना को टीआरएस राष्ट्र अध्यक्ष राष्ट्र मुख्यमंत्री चिल्लरना को व्यवहार राष्ट्रीय यूपी मुख्यमंत्री एंत असभ्य लुंगी गारे भाष लुंगी गारे मैं सौत् इंडियन कलचर मैं मैं सौत् इंडियन कलचर लुंगी कटे कलचर मैं तेलंगा लुंगी कटोरा मुख्यमंत्री पड़को देश अत्यंत जनाभा राष्ट्रम यूपी 24 जनाभा राष्ट्रम यूपी उत्तर प्रदेश राष्ट्रम नी कटे आंत जनाभा मैं राष्ट्रे मैं तेलंगा कटे आंत जनाभा उत्तर प्रदेश राष्ट्र प्रजल ओक आदराभिमान प्रजा विश्वास तो मल्ली चरत्र रारी कंटिवस मुख्यमंत्री गोप प्रजा सेव कोसम अंकितमैनटुवंटि नायकुडु अर्धरात्रैना बड़ा वीरुलकु वेळ्ळि प्रजलकु अन्नं निलबेट्टिनटुवंटि नायकुडु नीलागा फामोल्लो पट्टुकोलेनि सर केसीआर एक्कड कष्टं वच्चिना वाळ्ळ दग्गरिकि वेळ्ळि वालिपोयि आ कष्टानि तीर्चिनटुवंटि नायकुडु नुव्वेक्कड कोंडवाडि दग्गर बस्सु पडिपोयि यासिडेंट చనిపోయినటువంటి వాళ్ళకు కనీసం పరామర్శించలేదు కదా వాళ్ళకి ఆర్థిక సహాయం అందించినటువంటి దుర్మార్గులు ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా కనీసం పరామర్శించేటటువంటి దయాగ్రమైనటువంటి రాక్షసులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు మాత్రమే తీయకుంటే చేతలు మాత్రం ఎక్కడో నాటకమే మొత్తం వాడేది నీవు భారతీయ జనతా పార్టీ గురించి భారతీయ జనతా పార్టీలో సేవలు అందిస్తున్నటువంటి ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొంది పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రుల గురించి కేంద్రంలో మంత్రులు ఉండి తెలంగాణకు అన్ని రకాలుగా అభివృద్ధిలో సహకరిస్తున్నటువంటి మంత్రుల గురించి మాట్లాడుతున్నాం అంటే మీ దిగజారుడు తనని ఈరోజు ఇంత కరుపంట ఎందుకయ్యా నీకేం పాపం అధికారం అని ఎవరంట అధికారం राजकीय प्रति प्रति पार्टी प्रजल मध्य प्रजल अभिमान पी विश्वास पी प्रति पार्टी राज्य प्रति पार्टी पे प्रति पार्टी प्रजल्ल नीके देशा नीवन देश पार्टी पड़ता भयपड़े అయ్యా నీకుంది ప్రజలను మోసం చేశాం కాబట్టి ప్రజలు ఎక్కడ ఉండలేకని ఎంటబడతారని భయం నీకుంది భారతీయ జనతా పార్టీ ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క అధికారంలోకి తేలేదు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా నీలాంటి నియంత్రణ ఇంటికి పంపాలని ఈరోజు ఆకాంక్ష పడుతున్నా అటువంటి నీవు ఇదన్నట కోపుకుంటాడట ఏదో ఒకటి అదిదో కోపుకుంటాడట నువ్వు కోపుకు
नी भय गोपो नी भय तो ना भय तो इंत आग्रह तुत इंका तुटने असहना व्यक्त अधिकार पट इसी पारे मैं इसी पारे इंतगा अंटेत सामान अधिकार इसी पारे मैं इनको भारतीय जनता पार्टी अधिकार प्रजल मध्य प्रजा प्रजा आकांक्ष पार्टी नेरवे लक्षा मुफ्त वेल को अस्त
తీసుకొచ్చి మొత్తం ధనాన్ని దోచి తెలంగాణ అప్రమాది చేసి తెలంగాణ ప్రజాధనాన్ని దోచినటువంటి నీవు నీ రక్తం బొట్టు బొట్ట ఎక్కడ ఉన్నాయి అది తెలంగాణ ఉద్యమంలోనే రక్తం పట్టు కాచలేదు ఇప్పుడు ఎక్కడి నుంచి కాచినవయ్యా నువ్వు తెలంగాణ ఉద్యమంలో మంది పిల్లలు వేరే తల్లుల పిల్లలు ఆత్మత్యాగం చేస్తే ఆ పిల్లల ఆత్మత్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఆ కుర్చీ మీద కూర్చున్నటువంటి నీవు ఇప్పటిదాకా కుటుంబాలకు న్యాయం చేయనటువంటి నీవు నీ రక్తం బొట్టు బొట్టువా ఇంతకంటే ద్రోహం ఇంతకంటే మోసం ఇంతకంటే అబద్ధం ఇంకేమైనా ఉందా ఇంకెన్నాళ్ళు మాట్లాడతావు ఈ సెంటిమెంట్ మాటలు ఇంకెన్నాళ్ళు మోసం చేయొచ్చుకున్నావు తెలంగాణ ప్రజల్ని మోసాలు బంద్ నిన్న చూస్తున్నాం ఆదివాసీ గిరిజన మహిళ పైన పోలీసు యొక్క జులు బట్టలు వీకేసి ఈడ్చుకుంటూ పోయి మహిళలను వాళ్ళు చేస్తున్నటువంటి అవమానం హరితహారం పేరు మీద భూములు లాక్కుంటూ వాళ్ళని ఎంత దౌర్జన్యంగా ఎంత అవమానకరంగా మహిళలను బట్టలు ఊడిపోతుంటే ఊడిపోతుంటే పక్క ఊర బీక్కుంటూ లాక్కపోతుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఒక నియంత పాలన చేసుకుంటూ రథాకాల పాలన తెలంగాణలో పాలించుకుంటూ నువ్వా నీ రక్తం బొట్టు బొట్టు వీడ ఖర్చు పెట్టింది ఇతర పార్టీల నుంచి గెలిచిన వాళ్ళను ఆయా పార్టీలో తీసుకొని విలీనం చేసుకుంటేనో పాపకిన తన సత్తనోడు ఇక తన సత్తనం ఇదే ప్రజాస్వామ్యం మహారాష్ట్ర పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ఎన్నికల తర్వాత వాళ్ళు మోసం చేసి విడిపోయి ఇతరులతో పొత్తు పెట్టి అధికారంలోకి వస్తేనేమో అది గోపాలక ఈరోజు వాళ్ళదాకా వాళ్ళు విడిపోయి బయటికి వచ్చి మళ్ళా పాత స్నేహాన్ని వాళ్ళు ఓడి అధికారంలో నిలబెట్టుకుంటేనేమో ఈయనకట పాపం ప్రజాస్వామ్యం లేదట అంటే ఈయనకి ఈయన అన్యాయంగా చేసేది వేరే పార్టీలకు గెలిచిన వాళ్ళందరినీ కొనుక్కొని ఇంకెవరు ఉండకూడదు టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఏ ఒక్క పార్టీ ఉండకూడదు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒక్కటే ఉండాలని నువ్వు చేసినటువంటి రాజకీయం చాలా గొప్ప రాజకీయం అది ప్రజాస్వామ్య విలువతో ఉన్నటువంటి రాజకీయం ఇతర పార్టీలకి నుంచి గెలిచి వచ్చి నీ దగ్గర మంత్రి మండలిలో ఉన్న వాళ్ళ గురించి పేరు చెప్పేసి ఆజా నీ పార్టీ గెలిచి వచ్చిన ఆరు వాళ్ళు సిగ్గుందా మీకు మాట్లాడడానికి వాళ్ళ రాజీనామా చెప్పి చెట్టు గెలిచి నిలబెట్టలే వాళ్ళను భారతీయ జనతా పార్టీ ఈరోజు నీ పార్టీ నుంచి మంత్రిగా ఉండి విడిపోయి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చే నేపథ్యంలో రాజీనామా చేసి ఆ రాజీనామా చేసిన తర్వాత ఎన్నికల్లో పాల్గొని ఉప ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలాగా దొంగదారిలో పార్టీలను మెచ్చు చేసుకోలేదు పార్టీలు కనుక్కొని ఇచ్చేయలేదు నోరు ఉంది కదా అమ్మా నేను సత్తా ఉన్నా ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది నేను ఏం మాట్లాడినా ప్రజలు వింటారు నేను ఏం మాట్లాడినా అదే నిజమనుకుంటాను అనేటటువంటి భ్రమలో ఉన్నటువంటి కేసీఆర్ నీ భ్రమలు తొందరలో పనే తొలగిపోవడానికి ప్రజలు సిద్ధమైన నీ యొక్క భ్రమలన్నీ కూడా తొలగించడానికి సిద్ధంగా ఉండు నువ్వు కూడా ఇకట ఆయనకి ఎలక్షన్ మేము డేట్ చెప్పాలట ఆయనట రిజర్వ్ చేస్తారు ఎక్కడ ఉండరు ఆ సిస్టమ్ అట్లా ఈయన కోసం కొత్త సిస్టమ్ అడాప్ట్ చేయాలి ఇప్పుడు ముందన్న ఎలక్షన్ డేట్ చెప్పాలట ఆయన రిజర్వ్ చేస్తారట పోలీసులు అట్లే చెప్పారా కేసీఆర్ లాస్ట్ టైం రిజర్వ్ చేసావు కదా ఎట్ట చేసినావు డేట్ చెప్పినా రిజర్వ్ చేసినాం
यू पौना सारी डिजार्ब जैसे शेदी कल मुंडो पौना ना बट्टे इरो पतले आप का तिरस्कार आने पैदा ये तू ना भविष्टनोगा बट्टे आ तिरस्कार फिरता बुंदे इलेक्शन तक बुआ रहने को उन्होंने कहते हैं बट्टे समाचार नीले नी किस्तुंदर गा बट्टे ये पुरे शेदी कल पौना भारतीय जनता पार्टी सिद्धांत उन्हें राष्ट्रीय मुख्यमंत्री राष्ट्रीय बजट ఈ రాష్ట్రంలో మిగులు పడేటటువంటి రాష్ట్రంలో అప్పుల పాలు చేసుకో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయం పెద్ద ఎత్తున ఉండడము తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అది నీకు కలిసి వచ్చినటువంటి అదృష్టం నువ్వు చేసిన ఘనకార్యం ఇక్కడ ఏం లేదు నేను చేసిన ఘనకార్యం ఏమీ లేదు ఇక్కడ ఈరోజు వైకమైనటువంటి రాష్ట్రాలన్నింటికీ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజలందరూ అభివృద్ధిలోకి రావాలని దేశవ్యాప్తంగా ఈ రోజు అందరి దేశ ప్రజలందరూ కూడా చిట్టచివర అక్కడంగా ఉన్న వ్యక్తి కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి సంక్షేమ ఫలాలు అందాలి అందరి యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుపడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పనిచేస్తాంది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తాంది నీలావ గజ్వేల్ మాత్రమే బాగుండాలి సిరిసిల్ల మాత్రమే బాగుండాలి సిద్దిపేట మాత్రమే బాగుండాలి అని పని చేస్తలేరు మిస్టర్ కేసీఆర్ ఇలా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతావు దేశ ప్రాజెక్టులు ఏంటి అది నువ్వు దేశ ప్రాజెక్టులు ఏం చెప్పు తెలంగాణ టోపీ దేపాడు దేశ ప్రాజెక్టులు ఏంటో చెప్పు కల్వకుర్తి నెట్టపాడు భీమా కోయిన్సార భూగట్నావు వాటి ఇంకా పూర్తి చేయలే సిక్కుందా మీరు మాటి మాటికి పూర్తి చేసామని చెప్పుకోనికే లక్ష్మణ్ గారట ఇడ ఓడిపోయినట
సభ తెచ్చుకుంట. అయ్యా నీ బిడ్డ సాకని చెప్పరాదు లక్ష్మణ్ గారు సంగ తర్వాత చెప్తా. నీ బిడ్డ సాకని చెప్పు. లక్ష్మణ్ గారట ఆడ పోయి ఆయన కాలు మొక్కిందట. ఆయన కాలు మొక్కితే ఏడు మొక్కితే వాళ్ళ పార్టీ పెద్దలతో మొక్కిండొచ్చు. అది వేరే విషయం. మొక్కిండ్రా మొక్కలేదా నువ్వు చూసినావా అన్నీ అబద్ధాలు. అంటే ఇంత చిల్లర ఎదుటి వ్యక్తులను చిల్లరగా మాట్లాడేటటువంటి ఒక చిల్లర రాజకీయం కేసీఆర్ గారు ఎదుటి వ్యక్తుల యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా కాలు మొక్కిండు. నీ బిడ్డ కాలు మొక్కిందా మరి పోయి అందరికీ ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు? నీ బిడ్డ ఎంతమంది కాలు మొక్కితే ఓట్లు వేసింది జరిగదు? నీ బిడ్డను ఓడగొట్టిండు మరి నీ బిడ్డను ఎమ్మెల్సీని చేసినావు మరి నీ బిడ్డ ఎంతమంది కాలు మొక్కింది ఓట్లు వేసుకోవడం అందరికి కాలు మొక్కిందా? రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి భారతీయ జనతా పార్టీలో మీకు ఎంతో పెద్ద ఎత్తున పార్టీకి ఎన్నో ఎన్నో సంవత్సరం సేవలు అందించి పార్టీలో అనేక కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడుగా యూపీలో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారిని రాజ్యసభలో ఎంపిక చేస్తే ఇక్కడ అంటే ఒక తక్కువ చేసి శత్రు వ్యక్తిని చిన్న చూపుతో మాట్లాడడం అంటే ఈయనకు అహంకారం ఎంతుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈయనకున్న అహంకారం ఏంది? అంత దురహంకారము మతహంకారము. ఏం చూసుకోండి నీకు అహంకారం? నీ పదవి చూసుకున్నా నీ డబ్బు చూసుకున్నా ఏం చూసుకోండి నీకు అహంకారం? అధికారాన్ని చూసుకోరా? నీ బిడ్డ ఎమ్మెల్సీ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇస్తే నా రోజు రాకుండానే మరి ఎవరు కార్యకర్తలు లేకుండా నీ బిడ్డకి ఎందుకు ఇచ్చినావు? మరి నీ బిడ్డ ఎట్ట గెలిపించి ఓడగొట్టిన వాళ్ళే మళ్ళా వాళ్ళందరి కాలు భూమొక్కినా నీ బిడ్డ మొక్కిందా? నీవు నీ బిడ్డతో కలిసి మొక్కిందా? మిస్టర్ కేసీఆర్ ఎప్పుడే కానీ నీకొక్కరికే నోరు ఉందని అనుకో. నీకొక్కడే నీకొక్కరికే భగవంతుడు తెలివించిందని అనుకోకు. నీకొక్కరికే ఏం మాట్లాడినా చెప్తారని అనుకోకు. నీ దురహంకారము నీ దురహంకారము పొందబడడానికి తెలంగాణ ప్రజలకు సిద్ధమైంది. అది జీవించుకోలేక నీకు ఇంతగానం పాపం ఎల్లగంపుతా ఉందో కసి. ఈ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క అవినీతిని కేసీఆర్ యొక్క అపతపు హామీలని తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసాన్ని భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల్లోకి విస్తారంగా విస్తృతంగా తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలోనే తట్టుకోలేకున్నటువంటి స్థితిలో పాపం కేసీఆర్ వాగుతున్నాడు. భారతీయ జనతా పార్టీ ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకుని ప్రజల మధ్యలో పోతా ఉంది. గ్రామ గ్రామానికి పోతుంది. నువ్వు చేసిన మోసాలు నువ్వు చేసిన ద్రోహాలు నువ్వు చేసిన అవినీతి అక్రమాలు తెలంగాణ ప్రజల ధనాన్ని ఏ విధంగా దోచుకున్నావో అన్ని విషయాలు ఏక తెల్లంగా గ్రామ గ్రామాల తిరిగి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుంది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని భారతీయ జనతా పార్టీ తప్పక చూరగొట్టుకి వచ్చే ఎన్నికలు 2023లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీనే అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ప్రజల యొక్క అన్ని ఆశయాలు ఆకాంక్షలు ఏ ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం కోసం మనం పోరాటం చేశామో ఆ ఆకాంక్షలను ఆశయాలను ప్రతి ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ నెరవేరుస్తుంది. బంగారు తెలంగాణ పేరుతో కేవలం వారి కుటుంబం కల్వకుంట్ల కుటుంబమే బంగారు కుటుంబంగా మారింది తప్ప బంగారు తెలంగాణ తెలంగాణ ప్రజలకు సొంతం కాలేదు. తెలంగాణ ప్రజలకు బంగారు భవిష్యత్తు అందించేదే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఆ దిశగా ప్రజల యొక్క విశ్వాసాన్ని చూడగొట్టుంది. వారికంతా కూడా విశ్వాసాన్ని కలిగించేటటువంటి విషయం మరోసారి మీగా తెలియజేస్తూ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నోరు దగ్గర పెట్టుకోవాలని చెప్పి మరోసారి హెచ్చరిస్తూ థ్యాంక్ యూ.